యేసునందు ప్రియమైన దేవుడి యొక్క బిడ్డలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ ఆశతో ఆసక్తితో ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నటువంటి దైవవాక్యం, దేవుడి మాటలు మన జీవితాన్ని ఉజ్జీవము, లేకపోతే దేవుడి యొక్క వాక్యం మనం నూతనపరిచి నూతన ఆత్మతో నింపునుగాక. ఈ వాక్యము మన జీవితంలో చాలా బలమైనది. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రజలు దైవత్వంగా ఎదిగారు అంటే వాక్యమును మాత్రాన్ని ఆదరణ చేసుకొని వాళ్ళు ఎదిగారు, దేవుడి కోసం నిలబడగలిగారు. ప్రపంచ యావత్ ప్రపంచ దేశాల్లోని 242 దేశాల్లో అనేక దేశాల్లో అనేక మంది ప్రజలు ఈరోజు ప్రభుని తెలుసుకున్నారంటే గల కారణం యేసు ప్రభు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం, దేవుడి వాక్యం ఒక్కటి వల్ల. కాబట్టి ఇదే వాక్యం ప్రజలను ప్రభావితం చేసిన వాక్యం, దేశాల్లో ప్రజలు అనేక మంది ఉజ్జీవపరచిన వాక్యం, నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ఉజ్జీవపరచునుగాక. తల్లి చెల్లి తమ్ముడు అన్న అందరూ బాగున్నారు కదా. దేవుడు మిమ్మల్ని అత్యధికమైనటువంటి దిశలో ఆశీర్వదించునుగాక, మీ పొజిషన్ మార్చబడునుగాక, మీ కన్నీళ్ళన్నీ తుడిచివేయబడి ఓదార్పును అనుగ్రహించి దేవుడి సంకల్పం వైపునకు మన జీవితాలు తిప్పబడునుగాక, ఒక శైలి జీవిత శైలి మార్చబడునుగాక. దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారో ఆ ఉద్దేశం, మన గురించిన ఉద్దేశం దేవుడు మనకి బయలుపరిచి ఆ ఉద్దేశం గుండా మనల్ని నడిపించును గాక. ఈరోజు ఈ వాక్యము నీ జీవితాన్ని సరిచేయబోతుంది. ఈ వాక్యము నీ ఆత్మీయ స్థితిని ఒక మెట్టు, కొన్ని మెట్లు పైకెక్కించబోతుంది. ఈ వాక్యము నిన్ను సత్యంలో నుంచి సర్వసత్యంలో నడిపించబోతుంది. ఈ వాక్యమే నీ జీవితానికి బలమైన ఆయుధం. సహోదరి సహోదరుడ, నలిగిపోతున్నావా, కృంగిపోతున్నావా, దిగులు పడుతున్నావా? పొద్దున్న లెగిసిన కాడి నుంచి అన్ని చికాకులే, అంతా తలకే నొప్పి అనుకుంటున్నావా? పొద్దున్న రగటంతోనే గొడవలతో లెగుస్తున్నావా? భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద అరుస్తున్నావా? సమాధానం లేక, సంతోషం లేక, ఎందుకు బ్రతకాలి, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా? సహోదరి సహోదరా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నువ్వు చనిపోకూడదు. నువ్వు దేవుడికి కావాలి, దేవుడికి కావాలి. ఎస్, లోకం నిన్ను అసహించుకున్నంత మాత్రాన నువ్వు చనిపోతావా? బంధువులు నిన్ను అసహించుకున్నంత మాత్రాన నువ్వు చనిపోతావా? నువ్వు దేవుడికి కావాలి. ఈ లోకంలో ఓడిపోయాను కదా అని చనిపోతావా? నువ్వు దేవుడికి కావాలి. నీ జీవితము విలువైనది, నీ స్థితి పరిస్థితి గొప్పది. నిన్ను చేసిన దేవుడు తన రూపాన్ని నీకు ఇచ్చాడు. నీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం. నీకు నిత్య జీవం ఉంది. నీ ఆత్మ అంతరించిపోదు, నీ ఆత్మ నిత్యము జీవించుద్ది. అందుకే దేవుడిని యేసయ్య పరలోక రాజ్యాన్ని నీకు సమకూర్చారు. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళగానే ఆయన మహిమ శరీరాన్ని నీ ఆత్మ తొడుగుతారు. ఆయనకున్న శరీరమే, ఆయనకున్న దేహమే నీకు కూడా అనుగ్రహించబడుతుంది. జీవితంలో సంతోషం లేదండి, నెమ్మది లేదండి, సుఖం లేదండి అని బాధపడమాకు, దిగులు పడమాకు, చింతించమాకు. నీ చింత యావత్తు దేవుడి మీద వేయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. నీకు సమాధానం ఇవ్వటం కోసం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో నుంచి పరిశుద్ధ గ్రంథం 102:16 మనం చూస్తే దేవుడు ప్రత్యక్షత మహిమతో వస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్న ఉన్నతమైన మాట, ఆయన ప్రత్యక్షత చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీకు ప్రత్యక్షమైతే అప్పుడు నీ లోపాలన్నీ, నీ తప్పులన్నీ, నీ పొరపాట్లన్నీ నీకు తెలియజేయబడతాయి. నువ్వేం చేస్తావండి, ఆ ఊబులనేటువంటి పొరపాట్ల నుంచి పైకి వస్తావు. దేవుడు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ కుటుంబం మీద ఉన్న కీడు తప్పించి సజీవులు అక్కడ ఉంచాడు. యేసు వైపు చూస్తావా? ఈరోజు యేసు యొద్దకి రా, దేవుడు సంఘానికి రా, దేవుడు వాక్యాన్ని విను, సత్యాన్ని గుర్తించు. దేవుడు నీతో మాట్లాడే సమయం ఆసన్నమైనది. దేవుడు నీతో చేయించుకోవాలి అనుకున్న
ఆ ప్రణాళిక నీకు బయలుపరిచే సమయము ఆసన్నమైంది. నీవు దేవుడు చేతిలో బలమైన ఆయుధానివి. దేవుడు నిన్ను ఎన్నుకుంది జనములకు ప్రవక్తగా. నీ బంధువుల గురించి నువ్వు బాధపడద్దు, నీ స్నేహితుల గురించి నువ్వు బాధపడవద్దు. అందరి ముందు నిన్ను సాక్షిగా వాడుకుంటావు. ఆయన ప్రత్యక్షతను కోరుకో నువ్వు. దేవా, నాకు ప్రత్యక్షం కండి, నాకు నీ ప్రత్యక్షత కావాలి అని ఆశించు. ఇక నిర్గమాకాండం 33:7 చూస్తే ఇజ్రాయెల్ ప్రజల్లో నుంచి మోషేను దేవుడు పిలిచి, నాకు పాలెం వెలుపల ఒక ప్రత్యక్షప గుడారం కావాలి. దేవుడు మోషేకు ప్రత్యక్షమవుతున్నప్పుడు మేఘం మీద అలా దిగి వచ్చేవాడు. సీనాయి పర్వతం మీదకి రా మోషే, నీతో నేను మాట్లాడాలి, నీకు నేను ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాను. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు 40 రోజులు మోషేతో దేవుడితో మోషే కలిసి, దేవుడు సన్నిధితో నింపబడిన మోషే, దేవుడు తేజస్తో నింపబడిన మోషే 10 ఆజ్ఞల పలకలు తీసుకొచ్చారు. దేవుడు రాసిన పలకలు. అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో శాంతి లేదు కదా, సమాధానం లేదు కదా, నెమ్మది లేదు కదా. ఇంట్లో నీ బాధను చూస్తే నీకు అసహ్యం అనిపిస్తుందా? నీ భర్తను చూస్తే నీకు అసహ్యం అనిపిస్తుందా? నీ బిడ్డలను చూస్తే బాగుపడరు, వీళ్ళు బాగుపడేది లేదు, నా కుటుంబం మారదు అనుకుంటున్నావా? నా కుటుంబాన్ని మార్చే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా? అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీతో మాట్లాడుతున్నారు. ఒక ఉన్నతమైన సంకల్పం, మొదట దేవుడు ఏమై ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఎవరు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. యెషయా గ్రంథం 9:6 సమాధానమునకు కర్త అయిన దేవుడు అని రాయబడి ఉంది. సమాధానానికి కర్త నేను అని యేసయ్య వాక్యంలో యేసయ్య చెబుతున్న ఉన్నతమైన సత్యం ఇది. ఆయనతో మాట్లాడుతున్న మాట ఇది. నువ్వేమో సమాధానం లేదు, సంతోషం లేదు, లోకంలో బతకటం వృధా, వేస్ట్, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా సంతోషం లేదు, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేదు, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా సంతోషం లేదు, ఎక్కడికి వెళ్ళినా శాంతి లేదు, ఎక్కడికి వెళ్ళినా సుఖం లేదు అనుకుంటున్న చెల్లి, అనుకుంటున్న అన్నా, అనుకుంటున్న అక్క, నిన్నే దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. నిన్నే దేవుడు ప్రేమతో పిలుస్తున్నారు. వస్తావా ఈరోజు యేసు వద్దకి? నిన్ను కటాక్షించి, నిన్ను కరుణించి, నిన్ను దీవించి, నిన్ను అంచెలు అంచెలుగా అంతకంతకు ఆశీర్వదించి సమృద్ధిని, సమాధానమును, శాంతిని, నెమ్మదిని ఇచ్చే దేవుడు సజీవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నీకోసమే పరలోక వదిలిపెట్టి లోకానికి వచ్చారమ్మా. యేసయ్య నిన్ను దీవిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. సమాధానమునకు కర్త ఆయన. నువ్వు ఏమనుకుంటున్నావు? నాకు సమాధానం లేదండి, సంతోషం లేదండి, ఆనందం లేదండి, ఆరోగ్యం లేదండి అంటున్నావు. దేవుడు అంటున్నారు, సమాధానమును కర్త యగు దేవుడు నేను. ఆయన నమ్ముకున్నావు, సమాధానం ఇచ్చే దేవుడు నమ్ముకున్నావు. ఎలాంటి సమస్యలో నీవు ఉన్నావో ఆ సమస్యలో నుంచి దేవుడు నిన్ను పైకి లేపుతారు, నిన్ను ఆదుకుంటారు, నీకు సమాధానం ఇస్తారు, నీ కుటుంబాన్ని శాంతివంతంగా నడిపిస్తారు. దేవుడు నీతో మాట్లాడుతున్నారమ్మా. నీ కుటుంబం దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం. నీ కొడుకుని విసికించవచ్చు, కానీ నీ కుటుంబానికి శాంతినిచ్చి సమాధానకర్త యొక్క దేవుడైన సజీవంగా ఉన్నారు. ఆయన నీకు ప్రత్యక్షమవుతున్నారు. ఏమని తెలుసా? సమాధానకర్త నేను. మోషే నేను సమాధానకర్త, మోషే నేను సమాధానకర్త, యెషయా నేను సమాధానమునకు కర్తయగు దేవుణ్ణి నేను. అవును, నువ్వు యేసయ్యని నమ్ముకున్నావా? చర్చికి వెళ్తున్నావా? యేసయ్య ఎవరు? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు? ఎలాంటి వాడు? ఆయన క్వాలిటీలు ఏంటి? ఆయన ప్రత్యక్షతతో నీకు తెలియజేయబడుతుంది. ఆయన ప్రత్యక్షతలో ఆయన ఏమై ఉన్నారో నీకు కనపరుచుకుంటారు. ఆయన చెబుతున్న సత్యాన్ని నువ్వు గుర్తించాలి. నీకు ఎదురవుతున్న నష్టాలలో, కష్టాల్లో, బాధల్లో నలిగిపోయావు, ఎంతో ప్రయాస పడుతున్నావు, సుఖం లేదు, కష్టపడుతున్నావు, సంతోషం లేదు. నీ కష్టాన్ని నీ ఇంట్లో భార్య గుర్తించట్లేదు,
నీ కష్టాన్ని నీ ఇంట్లో భర్త గుర్తించట్లేదు, నీ కష్టాన్ని నీ బిడ్డలు గుర్తించట్లేదు. నువ్వు అనుకుంటున్నావు చచ్చిపోతే బాగుండు, ఎవరికి ఉపయోగం లేదు నా జీవితం, ఎవరు నన్ను విలువగా చూడట్లేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్న చెల్లి, అనుకుంటున్న అన్న, చనిపోతే బాగుండు అనుకుంటున్న ప్రియ నేస్తమా సహోదరి సహోదరుడా, దేవుడు వాక్యం ఏమంటుందంటే నీకు నేను సమాధానం ఇస్తాను. ఇంకంతా అయిపోయింది అనుకోవద్దు, చచ్చిపోతే బాగుండు అనుకోవద్దు, జీవితం మీద ఎప్పుడూ విసిగిపోవద్దు, వేసాది పోవద్దు. దేవుడు నమ్మిన నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ కుటుంబంలో శాంతి లేదా, దేవుడు ఇస్తారు. యోహాను సువార్త 14:27 చూస్తే, నా శాంతిని మీకు అనుగ్రహించవెలుచున్నాను, శాంతిని మీకు అనుగ్రహించవెలుచున్నాను, శాంతిని మీకు అనుగ్రహిస్తాను. యేసయ్య చెప్పారు, శాంతిని సమాధానం మీకు దయచేస్తాను అని. ఎందుకని? గల కారణం ఏంటి? నేను వచ్చింది ఏంటంట, సమాధానకర్తయగు దేవుడు. ఆయనలోనే శాంతి ఉంది, ఆయన ద్వారానే సమాధానం ఉంది. ఆయన నమ్మిన నీలో సమాధానం ఉండాలి, ఆయన తెలుసుకున్న నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి, నీ కుటుంబం రక్షణలో ఉండాలి, నీ కుటుంబం యేసు కోసం జీవించాలి. బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాట సహోదరి సహోదరుడా, ఒకరోజు దేవుడు ఆది కాలంలో ఆదాము కాలం అయిపోయిన తర్వాత నోవాహ్ కాలం వచ్చింది. ఇప్పుడు ఆది కారణము 6:5 దేవుడు ఒక మాట అంటాడు, మానవులందరూ పాపం చేసి దేవుడి యొక్క ఉన్నతమైన మహిమను పోగొట్టుకుంటున్నారు. వీళ్ళ యొక్క పాపము హృదయంలో ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఎల్లప్పుడూ వాళ్ళ హృదయంలో అంట పాపానికి చాలా ప్రాముఖ్యతనిస్తూ జీవిస్తున్నారంట. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ ప్రపంచమంతటిని నీతితో ముంచి చంపేసి నాశనం చేసేద్దాం అనుకున్నాడంట. అప్పుడు దేవుడు దృష్టి కృప పొందిన ఒక వ్యక్తి కనిపించాడు, ఆయన నోవాహు. నిందారహితుడుగా దేవుడితో నడుస్తున్నాడంట నోవాహు గారు. అందరిలో శాంతి లేదు, అందరిలో సమాధానం లేదు, అందరిలో నెమ్మది లేదు. కానీ నోవాహు కుటుంబంలో ఉన్న 3 కొడుకులు 3 కోడళ్ళు నోవాహు భార్యకి శాంతి సమాధానం ఉన్నాయి. ఎందుకని? నిత్యుడగు యేసుక్రీస్తు సమాధానకర్తయగు దేవుడు ఆ ఇంటికి సమాధానం ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు అదే దేవుడు ఇంటికి సమాధానం ఇద్దామని, శాంతిని ఇద్దామని పిలుస్తున్నాడు. నువ్వు దేవుడి దృష్టికి నిందారహితుడుగా ఉండాలి, నిందారహితురాలుగా నడుచుకోవాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు దేవుడి వద్దకు వెళ్తున్నావు, యథార్థంగా ఉంటున్నావా? సంఘానికి వెళ్తున్నావు, నీతిగా ఉంటున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ నీవు నిందారహితుడుగా ఉంటున్నావా? నీ కుటుంబంలో దోపుడు సొమ్ము ఏమన్నా ఉందా? నీ కుటుంబంలో శాంతి కావాలంటే దేవుడి యొక్క వాక్యం ఉంటుంది, సమాధానకర్తయగు దేవుడు నీ కుటుంబానికి సమాధానం ఇవ్వాలి. యేసయ్య సమాధానం ఇవ్వాలంటే నువ్వు యేసు వైపు చూడాలి, యేసు యొద్దకు రావాలి. దేవా, సమాధానకర్తగు దేవుడు కదా, నా ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, నా కుటుంబంలోకి మీరు రండి ప్రభువా అని నువ్వు యేసయ్య వద్దకు వచ్చి ప్రాధిపడాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏ కుటుంబం మీద దేవుడు కృప ఉంటుంది? అందరూ తప్పు చేస్తున్న సమయంలో నోవాహు మాత్రం నిందారహితుడుగా దేవుడు సన్నిధిలో కనిపించారు. మరి మనం ఎలాగున్నాం? మన కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చే దేవుడు సజీవుడుగా ఉన్నారు. కానీ ఆ దేవుడి నుంచి మనం సమాధానం రావాలంటే, ఆ దేవుడి దగ్గర నుంచి మన కుటుంబానికి సమాధానకర్తగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడి యొక్క నిర్దోషత్వంలో నివసించాలి, దేవుడి యొక్క నిందారహితులుగా నివసించాలి, దేవుడి యొక్క సమాధానంలో నివసించాలి, శాంతివంతంగా జీవించాలి. దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాట
లోకమంతా చూడండి, కేవలము ఎల్లప్పుడూ హృదయంలో పాపం చేస్తూ ఉన్నారంట. దేవుడు ఏమో ప్రపంచమంతని నాశనం చేద్దాం అనుకుంటే, నోవాహు కృప పొందిన వ్యక్తి, దేవుడి కృప పొందాడు నోవాహు గారు. నోవాహులో ఏం కనిపించింది దేవుడికి? నిర్దోషత్వం కనిపించింది. అందుకే నోవాహు 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 అని దేవుడు నోవాహును పిలిచి, నోవాహు నీకోసం ఒక పెద్ద వాడ, 3 అంతస్తుల వాడ చేసుకోమని చెప్పాడు. అప్పుడు దాకా వర్షం లేదు, మంచు పడేది, చెట్లు అన్నీ కూడా ఫలించేవి. ఏనాడు మనిషి వర్షం పడతాం అప్పుడు ఆ కాలంలో చూడలేదు. దేవుడు అన్నాడు, నోవాహు ఆకాశం నుంచి నీళ్లు వస్తాయి, కింద నుంచి నీళ్లు ఉబుకుతాయి, ప్రపంచమంతా ముంచివేయాలనుకుంటున్నాను, ప్రతి జీవరాశిని నేను చంపేయాలనుకుంటున్నాను, ప్రతి మానవుణ్ణి అంతరింపచేయాలనుకుంటున్నాను. ఎవరికి శాంతి లేదు, సమాధానం లేదు, ఎందుకంటే అందరూ పాపం చేస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. నువ్వు వాడ కట్టుకో నోవాహు అని దేవుడు ఆది కాండంలో నోవాహుతో 7వ అధ్యాయంలో మాట్లాడితే, నోవాహు ఏం చేస్తా తెలుసా? తన భార్యని తన కొడుకుల్ని పిలిచి ఒక వాడ కట్టుకుంటూ ఆరంభిస్తాడు. నోవాహు అనేక మంది చెప్తాడు, అయ్యా దేవుడి నుంచి పెద్ద వర్షం వస్తుంది, అందరూ కూడా వాడెక్కండి, మీకోసం మీకోసం మీ అందరి కోసం ఈ వాడ, మీ కుటుంబాల కోసం వాడ కడుతున్నాడు దేవుడు, కట్టిస్తున్నాడు దేవుడు, రండి అని నోవాహు ప్రకటిస్తే, తెలియజేస్తే, నోవాహు మాకు మీ వాడ వద్దు, శాంతి వద్దు, సమాధానం వద్దు, మాకు పాపమే చాలా బాగుంది, పాపమే కావాలి అంటున్నారు. ఈరోజు బైబిల్లో దేవుడు చెబుతున్న మాటను కూడా చాలామంది ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తున్నారు. ఎందుకని అంటే, వాళ్ళు ఎంచుకున్న లోకాశులు కావాలి, శరీరాశులు కావాలి, జీవపు డమ్మం కావాలి. దేవుడు సమాధానం వద్దు, నా ఇంటికి ఏసయ్యా సమాధాన కర్తయ్యకు దేవుడుగా వద్దు అంటున్నారు. శాంతి లేకపోయినా, సమాధానం లేకపోయినా, నెమ్మది లేకపోయినా పర్వాలేదు, మేము ఇలాగే బతుకుతాము అని చాలామంది జీవితాల్లో నిరాశ చెందుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఒకప్పుడున్న సంతోషం ఇప్పుడుందా? నీ ఇంట్లో ఒకప్పుడున్న ఐక్యత ఇప్పుడుందా? నీ ఇంట్లో ఒకప్పుడున్న నెమ్మది ఇప్పుడు ఉందా? ప్రభు నిన్ను అడుగుతున్నాడు సహోదరి సహోదరుడా. నీ కుటుంబంలో ఒకప్పుడు ఉన్నటువంటి ఆప్యాయతలు ఉన్నాయా? ఒకప్పుడు మనిషి మీద మనిషికి ఉన్న గౌరవ మర్యాదలు ఉన్నాయా? ఈరోజు దేవుడు నిన్నే అడుగుతున్నారు, నీ ఇంట్లో ఎందుకు శాంతి లేదు, సమాధానం ఎందుకు లేదు, నెమ్మది ఎందుకు లేదు? ఒకసారి ఆలోచించండి. నువ్వు దేవుడు చర్చికి వెళ్తున్నావు, నిర్దోషిగా నిందారహితుడుగా దేవుడు చర్చిలో నడుస్తున్నావా? ఉద్యోగం వెళ్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, నిందారహితుడుగా నిందారహితులాగా నడుస్తున్నావా? నువ్వే పని చేస్తున్నా, ఆ పనిలో ఏదన్నా లోపము కానీ, తప్పు కానీ, పాపం కానీ, పొరపాటు కానీ ఉన్నాయా? వాటి నుంచి నువ్వు బయటకు రావాలి, వాటిని వదిలేసుకుని బయటకు రావాలి, దేవుడు కోసం నువ్వు జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు సహోదరి సహోదరుడా. దేవుడిని అంచెలు అంచెలుగా దీవించి అంతకంతకు వదిలేలా చేస్తాడు. నోవాహు వాడ కట్టేశాడండి, అందరినీ ప్రకటించాడు, అందరూ తెలియజేశాడు. ఆకాశంలో మెరుపులు వస్తున్నాయి, ధ్వని వస్తుంది, నల్లగా ఆకాశం అంతా నల్ల మబ్బులాగా పట్టేసింది, వర్షం ఆరంభమవుతుంది, చుక్క చుక్క నీళ్లు పారుతున్నాయి. గబగబా నోవాహు తలుపు తీశాడు, వాడ తలుపు తీశాడు, అన్ని జంతువులు రెండేసి రెండేసి జంతువులు జత జత, ఆడ జంతువు మగ జంతువు, ఆడ పురుగు మగ పురుగు, ఆడ పక్షి మగ పక్షి, ఇలా దేవుడు చేసినటువంటి జాతులు అన్నింటిలో నుంచి రెండేసి 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 పాకుకుంటూ పరిగెత్తుకుంటూ వేగిళ్ళపడుతూ అవి వారిలోకి ప్రయాణం చేస్తూ వస్తుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఎక్కడా లేని జంతువులు, ఎప్పుడూ చూడని జంతువులు ఎక్కడికి వెళ్తున్నాయని చూస్తే, తిన్నగా అవి నోవాహు అరణ్యంలో కట్టిన వారిలోకి వెళ్తున్నాయి, అన్నీ వెళ్ళిపోయినాయి, వారిలోకి వెళ్ళిపోయినాయి. అకస్మాత్తుగా దేవుడి దగ్గర నుంచి ఒక హస్తం వచ్చి ఆ నోవాహు వాడ తలుపులు వేస్తుంది, కింద నుంచి నీళ్లు ఉబుగుతూ ఉన్నాయి, బావిలు నీళ్లు ఉబుగుతున్నాయి, సముద్ర నీళ్లు ఉబుగుతున్నాయి, నదులు నీళ్లు ఉబుగుతున్నాయి, పైనుంచి వర్షం పడుతుంది.
ఒక్కరోజు రెండు రోజులు 10 రోజులు అయిపోయింది, వర్షం ఆగట్లా పెద్దగా వరద తుఫాను గాలి అన్నిటికీ భయపడుతున్నారు. ఈలోపు వాడ పైకి తేలుతా ఉంది, అందరి ఇంట్లో అశాంతి, అందరి ఇంట్లో నీళ్లు చేసినాయి, గబగబ వచ్చి నోవాహు తలుపుతి సమాధానం లేదు మా ఇంట్లో, తలుపుతి నెమ్మది లేదు మా జీవితంలో, తలుపుతి మాకు చచ్చిపోతామేమో భయము వణికిపోతున్నాము, భయపడిపోతున్నాము, వణికిపోతున్నాం నోవాహు తలుపుతి, ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని ఏడ్చారేమో తెలియదు, కన్నీలు కాల్చారేమో తెలియదు. పాపము ఒకరోజు నిన్ను భయభ్రాంతులు పుట్టించుంది. నీ కుటుంబంలో ఉన్న పాపము నేను ఇంట్లో నుంచి బయటకు తోసేసి నిన్ను ఒంటరిదానిగా చేసేస్తుంది. పాపము నిన్ను అందరి ముందు దోషిగా నిలబెట్టుంది. నీవు నిర్దోషిగా నిష్కళంకమైన దేవుడి సన్నిధిలో నడుచుకుందువు గాక. నీ కుటుంబము యెహోవా కటాక్షములో దీవించబడును గాక. దేవుడు యెషయాతో అంటున్నాడు, యెషయా నేను ఎలాంటి దేవుని తెలుసా, సమాధానకర్తయగు దేవుణ్ణి, శాంతి లేని లోకానికి, సమాధానం లేని లోకానికి శాంతిని సమాధానం ఇవ్వటానికి వచ్చాడమ్మా. బైబుల్లో దినములు చెడ్డవి సమయాన్ని పోనేవు మాకండి, ఏం చేయాలి ప్రభువా, ఇదిగో నిర్దోషులుగా మారండి, నిష్కలంకులుగా మారండి, నిందారహితులుగా దేవుడు సన్నిధిలో కనిపించువారుగా మిమ్మల్ని మీరు అలంకరించుకోండి, మోకరించండి, ప్రార్థించండి, దేవా నిష్కలంకులుగా మిమ్మల్ని మార్చండి, మీ రక్తాన్ని మా మీద పోషించమని ప్రార్థపడండి అని దేవుడి అనాది సంకల్పం ద్వారా మనకి దేవుడి వాక్యం వినిపించబడుతుంది. సహోదరి సహోదరా, ఈరోజు నీ ప్రయాణం ఎటువైపు, నీ కుటుంబ అలజడిలో ఎందుకు ఉంది, కొడుకు ఒకవైపు, కూతురు ఇంకో వైపు, భర్త ఒకవైపు, భార్య ఒకవైపు, ఇంట్లో ఒకరికి ఒకరికి సఖ్యత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఇంట్లో నెమ్మది లేదు, ఇంట్లో భోంచేసేది లేదు, ఇంట్లో పడుకునేది లేదు, కుటుంబంలో కలిసి మాట్లాడుకునేది లేదు, ఎవరే వారు, ఎవరికి వారు, ఏమవుతున్నదో తెలియదు, ఏమవుతుందో తెలియదు. యేసు క్రీస్తు వాక్యం చెబుతుంది, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఆయన ఏమంటున్నా తెలుసా, నేను మీకు సమాధానకర్తయగు దేవుడు, నీ కష్టాలు తీసివేస్తాను. మీలో చనిపోవాలనుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఆత్మహత్య చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు మీలో, మీరు అలా ఆత్మహత్య చేసుకోవద్దు. శాంతిని సమాధానం దేవుడు ఇస్తాడు. నోవాహు వారికి 40 రోజులు వర్షం పడింది, 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం పడితే వాడలా పైకి తేలింది, అందరూ చనిపోయారు. నోవాహు భార్య, నోవాహు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, ఆ వాడు ఎక్కిన జంతువులు, పక్షులు, పురుగులు, ఆడ మగ అవన్నీ బతికినాయి. వాడలోని శాంతి ఉంటే వాడ బయట అలజడి ఉంది, వాడలోని సమాధానం ఉంటే వాడ బయట తుఫాన్ ఉంది. ఎందుకు వాడలో సంతోషం అండి, ఆ వాడలో ఉన్న ప్రజలు నోవాహు గారు నిష్కలంకంగా నిందారహితుడిగా జీవించాడు. పాపం చేసిన వాళ్ళతో పాపం చేయలా, విభజన చేసే వాళ్ళతో విభజన చేయలా, దొంగతనం చేసే వాళ్ళతో దొంగతనం చేయలా, నోవాహు గారు చుట్టుపక్కల అబద్ధాలు ఆడే వాళ్ళతో అబద్ధాలు ఆడలా. ఎందుకని, దేవుడు సమాధానం కావాలి, దేవుడు నా కుటుంబానికి సమాధానకర్తగా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకోవాలనుకున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని కట్టుకున్నాడు, కుటుంబాన్ని సంరక్షించుకున్నాడు. తల్లి తండ్రి, మీ కుటుంబంలో మీకు సమాధానం ఉందా, ఉంటే ధన్యులు, లేదా మీరు సమాధానం కలిగి ఉందురుగాక. మీ బిడ్డలు దీవించబడతారు, మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మీ పరిస్థితులనే దేవుడు సరి చేస్తాడు, మీ కన్నీళ్ళని దేవుడు తుడుస్తాడు. ఎలాంటి శాంతి లేదు, ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నారు, ఎలాంటి నష్టాలతో బాధపడుతున్నారు, ఎలాంటి అప్పులతో బాధపడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. దేవుడు అంటున్నారు, మీ బాధలన్నిటికీ ఒకటే నివారణ, మీరు దేవుడు సన్నిధిలో నిర్దోషులుగా అంటే నిందారహితులుగా ఉండాలి. లోకం ఎలాగుందా మనకొద్దు, లోకం ఏం చేస్తుందో మనకొద్దు, మనుషుల యొద్ద మీరు ఏం నేర్చుకుంటున్నారు, చెడు నేర్చుకుంటున్నారా, మంచి నేర్చుకుంటున్నారా, ఇది చాలా ప్రాముఖ్యం.
మనుషులు కాదు, సాతాను మనిషిని చెడగొట్టడానికి సమయం కొంచెం ఉందని ఆవేశంతో మన కుటుంబాలు పతనం చేయాలని ఆలోచన కలుగుంది. ఈ వాక్యం ఏం చేస్తూ తెలుసా, నీ కుటుంబం నోవా కుటుంబం ఎలా రక్షించబడటకు కారణమైందో నీ కుటుంబం రక్షించబడేలాగా దేవుడు యొక్క వాక్యం చేస్తుంది. రక్షణ వారిలోకి ఈ వాక్యం నడిపించుద్ది, పరలోక రాజ్యానికి ఈ వాక్యం నడిపించుద్ది, శాంతి సమాధానం ఈ భూమి మీద ఈ వాక్యం నీకు ప్రసాదించుద్ది. అప్పుల నుంచి విడిపించేది వాక్యం, మనశ్శాంతినిచ్చేది వాక్యం, సంతోషం ఇచ్చేది వాక్యం, ఆనందించే భాగ్యం ఇచ్చేది వాక్యం. వాక్యమే నిన్ను మహిమలోకి నడిపించుద్ది, నిన్ను దీవించుద్ది, ఆశీర్వదించుద్ది, అంచెలు అంచెలుగా నిన్ను పైకి లేవనెత్తేటువంటిది దేవుడి యొక్క వాక్యం. చెల్లి నోవహ కుటుంబం వలె నీ కుటుంబం కట్టబడి అనేకులకు సాక్షిగా నిలబెట్టబడునుగాక. ఒక సంవత్సరం తర్వాత ఆ యొక్క పడవ పర్వత కొండ మీదకి దిగి వచ్చింది. నీళ్ళని ఇంకిపోయి నోవహు దేవుడికి బలిపీఠం కట్టి ప్రార్థన చేసి దేవుడు నామంలో దేవుని స్తుతించాడు. ఆనాటి కాలం నుంచి ఈనాటి దాకా దేవుడు నిత్య నిబంధన చేసుకొని మానవుడి మీద కృప చూపుతున్నాడు. ఆ మానవుడి కోసము, ఆ మానవుడు పాపం నుంచి విడిపించబడటం కోసం దేవుడు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ సిలువ త్యాగము, ప్రాణత్యాగము రక్షణార్థంగా మార్చబడింది. ఆయన సమాధిలోకి వెళ్ళి సజీవుడిగా వచ్చాడు. ఆయన సమాధి గెలిస్తే అది పునరుద్ధానంగా మార్చబడింది. ఆయన మేఘం మీద ఆరోహణమయ్యాడు. మనల్ని ఆయన మేఘం మీద తీసుకువెళ్తానికి త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడికి నీ కుటుంబం సిద్ధపడునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడువైన సజీవుడువైన సర్వలోక రక్షకుడువైన తండ్రి, మీ పాదాలు బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఈ మాటలు ప్రజల్లో ఒక ఉజ్జీవాన్ని అనుగ్రహించునుగాక. కన్నీళ్లు తుడవండి, కష్టాల నుంచి ప్రజలు విడిపించండి. అవును ప్రభా, నేను సమాధానకర్త యొక్క దేవుణ్ణి అన్నారు. మా కుటుంబానికి మీరు సమాధానంగా ఉండండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి కుటుంబంలో వివాహం కావాల్సిన వివాహం సమకూర్చండి. ఉద్యోగం లేని ఉద్యోగం దయచేయండి. అప్పుల్లో ఉన్న అప్పులను చూపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఏసునాలు స్వస్థపరచండి. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అభిషేక ప్రభావంతో ప్రజలను నింపండి. ప్రజలను దర్శించండి. ప్రజలతో మీరు మాట్లాడండి. సూటిగా మాట్లాడు నాయన. సమాధానం దయచేసి, శాంతి దయచేసి, నెమ్మది దయచేసి, మీరే వాక్యం బలపరచమని ఏసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక. థ్యాంక్ యూ. నా పేరు సతీష్ కుమార్ అండి. మా దేశంగా ఇక్కడ రాదు. గత 4 సంవత్సరాలుగా ఈ చర్చికి రావడం జరుగుతుందండి. మరి బ్రదర్ బాలప్రసాద్ గారు వాక్యం ద్వారా మేమంత బలపడ్డా, బైబిల్ మర్మాలు మాకు తెలియజేసి మమ్మల్ని ముందుకు పోవడానికి ఎంతగానో సహకరించిన బాలప్రసాద్ గారి వాక్యం మరోలేదు, చాలా విలువైనది. ఇలాంటి చర్చలు ఇంకా మరిన్ని ఆయన స్థాపించాలని, ఆయన దేవుడు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఆయన ఆశలు ఆ ప్రభు నెరవేర్చాలని ప్రభు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలండి. నా పేరు నాగలక్ష్మి. నేను హిందూ కుటుంబంలో జన్మించాను. అన్ని దేవతలను పూజించేదాన్ని. నాకు వివాహం వెవనకాలంలో వివాహం అయిన తర్వాత 2 సంవత్సరాల వరకు గర్భఫలం రాలేదు. తను ఎన్నో హాస్పిటల్లో చూపించుకున్నాను, ఎన్నో చోట్లకి వెళ్ళాను, అయినా సరే నాకు గర్భఫలం రాలేదు. అయితే యేసుక్రీస్తు ప్రార్థన మందిరానికి వచ్చాను. వచ్చిన తర్వాత దేవుడి గురించి తెలుసుకున్నాను, దేవుడి నామాన్ని బట్టి. అయితే పాలన్న నాకు ఇలా గర్భఫలం లేదంటే ప్రార్థన చేశారు. దేవుడి నామాన్ని బట్టి నాకు దేవుడు గర్భఫలం దయచేశాడు. నాకు 2 బిడ్డలనిచ్చాడు. My name is Grace. My daddy phone number 9704200197. God bless you. శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ జీసస్ హోలీ ఫై మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ.